టీడీపీ వర్సెస్ వైసీపీ లెక్క తేలిపోనుందా పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందనే సామెత తెలుగులో బాగా పాపులర్ ఈ సామెతలో చెప్పినట్లుగా రెండు పార్టీల మధ్య నలుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగబోతోంది ఇంతకీ విషయం ఏంటంటే ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో దొంగ ఓట్ల ఆరోపణలు పెద్ద వివాదంగా మారిపోయింది దొంగ ఓట్లకు కారణం మీరేనంటూ కాదు మీరే అంటూ వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఆరోపణలతో సరిపెట్టుకోకుండా ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ కమిషనర్ను చంద్రబాబు నాయుడు కలిసి వైసీపీ నేతలపై ఫిర్యాదు చేశారు దానికి కౌంటర్గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నాయకత్వంలో మరికొందరు ఎంపీలు కూడా చీఫ్ కమిషనర్ను కలిసి టీడీపీపై ఫిర్యాదులు చేశారు చంద్రబాబు ఫిర్యాదు ఏంటంటే టీడీపీకి పడతాయని అనుకుంటున్న ఓట్లను అధికార పార్టీకి పడవని అనుమానం ఉన్న ఓట్లను తొలగిస్తున్నారట ప్రతి నియోజకవర్గంలో వైసీపీ సుమారు పదివేల ఓట్లను తొలగించిందట ఇక విజయసాయి ఫిర్యాదు ఏంటంటే టీడీపీ హయాంలో చేర్చిన దొంగ ఓట్లనే ఇప్పుడు ప్రభుత్వం తొలగిస్తుందట ఇద్దరి పరస్పర ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ తొందరలోనే క్షేత్రస్థాయి పర్యటనకు రాబోతోంది ఈ మేరకు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు సమాచారం అందించింది ఇద్దరి ఫిర్యాదుల పైన రాష్ట్ర పర్యటించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది జిల్లాల పర్యటనల్లో కలెక్టర్లతో భేటీ అవబోతోంది తొలగించిన ఓట్లతో పాటు చేర్చిన ఓట్లను కూడా పరిశీలించబోతోంది ర్యాండమ్ గా కొన్ని ఇళ్లను పరిశీలించే అవకాశం ఉందని సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి ఉన్న ఓట్లన్నీ అప్పట్లోనే ఆరోపణలు వచ్చిన దొంగ ఓట్ల వివరాలతో ఇప్పుడు వస్తున్న ఆరోపణలను పరిశీలించాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు డిసైడ్ అయ్యారట ఎన్నికల కమిషన్ తరఫున పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది అధికారులతో కూడా కమిషన్ ఉన్నతాధికారులు సమావేశం అవబోతున్నారు దొంగ ఓట్ల పరిశీలనలో కమిషన్ ఉన్నతాధికారులు ఎన్ని రోజులు పర్యటించబోతున్నారన్నది తెలియదు మరి పరిశీలనలో ఏం తేలుతుందో చూడాలి